హలో నమస్తే, వెల్కమ్ టు మనస్టార్స్. నేను మీ చైతన్య. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న మన అశోక వనంలో అర్జున్ కళ్యాణం సినిమా షో రన్నర్. అంటే నాకు తెలిసి ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను కూడా విన్నాను. షో రన్నర్ అనే ఒక థీమ్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ టీమ్. సో మరి షో రన్నర్ రవి కిరణ్ కొల్లా గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సినిమా జర్నీ గురించి అండ్ ఈ సినిమాలో విషయాల గురించి చాలా తెలుసుకుందాం. యవిగం, హాయ్ అండి. హలో అండి. హలో, హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగుంది. సో ఫస్ట్ ఈ షో రన్నర్ అనే థీమ్ ఎక్కడ స్టార్ట్ అయింది? షో రన్నర్, షో రన్నర్ ఎస్విసి డిజిటల్ వాళ్ళ ఐడియా. అంటే వాళ్ళ ఐడియానా, లేకపోతే మీరు? అంటే ఇది, అంటే సాధారణంగా వెబ్ వరల్డ్లో ఉంటుంది, వెబ్ సిరీసెస్ కానీ వెబ్ ఫిల్మ్స్ కానీ షో రన్నర్స్ ఉంటారు. బట్ ఫీచర్ ఫిల్మ్ కూడా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఐడియా. సో నేను డైరెక్టర్గా నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను చేయాల్సిన వేరే ఫిల్మ్ ఉంది. సో వాళ్ళు షో రన్నర్గా అయినా మీ కథని మీరు షో రన్ చేస్తూ వేరే వాళ్ళతో మీ టీంలో ఎవరైనా డైరెక్ట్ చేయించినా ఓకే అన్నప్పుడు నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను ఎలాగో నా సినిమా డైరెక్ట్ చేసుకుంటూ ఉంటా, నా టీంకి కూడా ఇలా డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది, మన కథలు ఇంకెక్కువ చెప్పచ్చు అనేది చాలా బాగా అనిపించి నేను సరే ఓకే. ఆ తర్వాత నాతో పాటు రాజవర్ రాణిగా ట్రావెల్ చేసిన మా డిఓపి విజయసాగర్ని డైరెక్టర్గా అనుకుని మొత్తానికి ఇక్కడికి ఇక్కడి వరకు వచ్చాను. ఏ బట్ ఆల్రెడీ డైరెక్టర్ అయిన తర్వాత ఈ షో రన్నర్ అనే థీమ్లో ఒక కాన్సెప్ట్ మనం రాసినా కూడా దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారు? సో ఎక్కడో సంహౌ డౌట్ ఉంటుంది, బికాస్ మనం రాసాము అని అంటే అది ఫుల్ ఫ్లెజ్డ్గా 100-200% ఉండాలి. మళ్ళీ మధ్యలో మనం ఇన్వాల్వ్ అయితే దానికి ఏమనుకుంటారో తెలియదు. అంటే ఏంటి, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అని అనుకుంటారా? చాలా డౌట్స్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఇన్వాల్వ్ అవుతాడు అంటే షో రన్నర్ అంటేనే ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి డెసిషన్లో ఫైనల్ కాల్ తీసుకోవాలి. బట్ అలా అనుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే విజయసాగర్ నేను చాలా మంచి ట్రావెల్ ఉంది మాకు ముందు నుంచి. వీఆర్ లైక్ బ్లడ్ బ్రదర్స్. ఏమని పిలుచుకుంటారు? పేర్లు పెట్టి పిలుచుకుంటాం. బట్ అంటే ఆఫ్ స్క్రీన్ కూడా పేర్లు పెట్టి పిలుచుకుంటాం. కాకపోతే ఆయన నాకంటే కొంచెం పెద్దడు కాబట్టి నేను స్టిల్ మర్యాదగానే పిలుస్తాను. ఆయన నార్మల్గా రవి అని పిలుస్తాడు, నేను సాగర్ గారనే అంటే ఇప్పటికీ. బట్ స్టిల్ అన్న తమ్ముడు అని అనుకోవచ్చు, కానీ ఎందుకో లేదు. ఆయన నాకంటే ముందు వచ్చి 4 సినిమాలకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు, వయసులో కూడా కొంచెం పెద్ద ఆయన. అంటే ఆయన అయినా అంటున్నాను కానీ ఇప్పుడు. సో నాకు ఎప్పుడు ఆయన మీద మర్యాద ఉంది, దానివల్ల ఈ మచ్చలు మామలు లేవు, కానీ అంతకంటే ఎక్కువ క్లోజ్ మేము. బట్ అందుకని అలాంటివి మేము రాలా. బట్ ఎక్కడన్నా ఒకటి రెండు వచ్చినా కూడా ఇట్స్ ఓకే, ఇమీడియట్గా అన్నీ సెట్ అయిపోయినాయి. ఫైనల్గా నేను అనుకున్నదే తీసుకురాగలిగాము, దానికి ఆయన చాలా బాగా అర్థం చేసుకుని ప్రతిదీ. సో ఫైనల్లీ అందరికీ ఈరోజు నచ్చింది, థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత సక్సెస్ అయింది, మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దిస్ టీమ్ వర్క్. సో అలా జరుగుతుంది అన్నమాట. అయితే బట్ చింత మ్యారేజ్ బ్యూరో, అసలు ఈ చింత మ్యారేజ్ బ్యూరో ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అసలు ఈ చింత మ్యారేజ్ బ్యూరోని మనం, అంటే మెయిన్ సినిమా థీమే దాని మీద డిపెండ్ అయింది. సో అసలు అది ఎందుకు ఇది తీసుకుందాం అని అనిపించింది మీకు? అంటే ప్రమోషన్ ఫస్ట్ నుంచి కొంచెం యూనిక్గా చేద్దామని అనిపించింది. సో క్యారెక్టర్ని షూటింగ్ మొదలుపోయిన చాలా తొందరగా బయటకు ఇంట్రడ్యూస్ చేసేయాలి, ఎందుకంటే ఆయనకు ఒక స్పెషల్ లుక్ ఇచ్చాం కదా. ఊరికే సెట్లోకి వచ్చి అందరు ఫొటోస్ అడుగుతున్నారు, మేము ఆపాల్సి వస్తుంది. అంటే ఈ లుక్ ఇంకా రివీల్ చేయలేదు అని, అంటే విశ్వక్ గారిని కంప్లీట్ వేరే లుక్లో ప్రజెంట్ చేస్తున్నాం కదా. సో తొందరగా లుక్ బయటకు ఇవ్వాలి, బట్ అదేదో ఫస్ట్ లుక్ అన్నట్టు ఏదో డీపీ చేంజ్ చేసినట్టు ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసినట్టు ఉండకూడదు, కొంచెం యూనిక్గా బయటకు క్యారెక్టర్ని తీసుకెళ్దాము అని. సో ఆయన డీటెయిల్స్ ఇచ్చి 30 ఏళ్ళు, పెళ్లి కాలేదు, కాస్ట్లో అమ్మాయిలు దొరకట్లేదు, ఒక పిల్లని వెతికి పెట్టండి అని చెప్పి ఒక అప్లికేషన్లో రిలీజ్ చేసాము. ఎవరి మీద కక్ష కట్టారు అంతకుముందు రాసుకునేటప్పుడు, ఇన్స్పిరేషన్గా తీసుకొని 30 ఏళ్ళు దాటితే పెళ్ళి అవ్వట్లేదు అని ఎవరి మీద కక్ష కట్టారు? ఎవరి మీద కక్ష కట్టలేదండి, వాళ్ళ మీద అభిమానంతో, వాళ్ళ వైపు నుంచి ఒక కథ చెప్పాలి అని అభిమానంతో వాళ్ళని ప్రెషర్ పెట్టి ఇబ్బంది పెడుతున్న వాళ్ళ మీద కక్ష కట్టాను నేను. ఈ సినిమాతో చాలా మంది భయపడినారే, 30 ఏళ్ళు దాటినాయి అంటే ఎందుకు వచ్చిన గోళ. లేదు, సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే మా వైపు నుంచి వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలని ఉంటుంది, చూసారా ఎందుకు అంటే 30 దాటితే పెళ్లి చేసుకోకూడదా, క్రైమా, ఇప్పుడు 33 ఇంకో 3 ఏళ్ళు పోతే 30. అంటే అది మీ థాట్ ప్రాసెస్ లో కూడా అదే ఉందండి? పర్సనల్ రియల్ లైఫ్, నా పర్సనల్ గా లేదు, నాకు 27 ఇంకా. అదే ఒక 30, 33, 36 అదే అండి. నేను ఏమన్నా అంటే ఎప్పుడైతే మనకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో అదే రైట్ టైం.
అంటే ఈ సొసైటీ మొత్తం మనకి ఇదిగో ఈ ఏజ్కి నువ్వు చేసేసుకోవాలి, ఖచ్చితంగా ఈ లోపు అయిపోవాలి, అవ్వకపోతే తర్వాత అవ్వదు, ఇవన్నీ పారామీటర్స్ అన్ని మనం పెట్టేసి, రూల్స్ పెట్టేసి, డెడ్ లైన్స్ పెట్టేసి టార్చర్ చేస్తున్నారు కదా. సో అవన్నీ వద్దు అని వాళ్ళందరి తరఫున అర్జున్ కుమార్ అల్లం అరిచి చెప్పాడు. అంతే మీ రిలేటివ్స్ కూడా ఇంకా మీ జోలికి రారు, మిమ్మల్ని అయితే సేఫ్, అందరికి చూపెట్టా కాబట్టి అందరికి మీరే ముందు రిలేటివ్స్ కి చూపించుంటారా ఫస్ట్? ఇది మీ అందరి కోసమే, నెక్స్ట్ నేను చెప్పే వరకు. నన్ను అడుగుతారని కాదు, మా వాళ్ళందరికి ఫెస్టివల్, నా సినిమా రిలీజ్ అవుతుందంటే మా చిన్న ఊరు కదా మాది, మా ఊరు థియేటర్లో అసలు ఆ రోజు పండగలాగే జరుగుతుంది. ఇది ఒక పెద్ద భారీ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి హడావడి ఉంటుందో మా ఊరిలో నా సినిమా రిలీజ్ అయినప్పుడు అలా ఉంటుంది. రాజా రాణి గారికి అలాగే చేశారు, ఈ సినిమాకి కూడా అంతకంటే ఎక్కువ చేశారు. మీరే హీరో వాళ్ళకి. బట్ ఇటువైపు మీరు వద్దామని అనుకోలేదా ఇప్పుడు? ఎందుకని? ఫోటో తీద్దామంటేనే నా మొహంలో ఎక్స్ప్రెషన్ రాదు, బిగుసుకుపోతాం కదా. కెమెరా వెనకాల ఏదైనా చేస్తాం, ఒకసారి కెమెరా ముందుకు వచ్చి ఉంటే అని ఎక్స్ప్రెషన్ ఫ్రీజ్ అయిపోతుంది. యాజ్ ఎ డైరెక్టర్ ఎంత మందికి ఎన్ని సీన్స్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, షార్ట్ ఇలా, అదే అంటే కదా లక్ష యుక్త అలాంటిది. మీరు ఇప్పుడు చూసిన ప్రతి క్యారెక్టరు నేను మొత్తం అన్ని చేసి చూపెడతా షార్ట్కి ముందు, బట్ ఒక్కసారి రోల్ అంటే ఎందుకు బిగుసుకుపోతా. మేబీ ట్రై చేస్తే అది కూడా ఏదో రోజు బయటకు వస్తాను. ఇప్పుడు ఒకసారి మాకోసం ఒక చిన్న సీన్ ఏదైనా అలా. నేను ఇప్పుడు కెమెరా ఆన్ లో ఉంది, నాకు చెప్పండి పోనీ, నాకు చెప్పండి ఈ సీన్ ఎలా చేయాలి. ఇలా కాదంబరి కిరణ్ గారిది ఏదన్నా, ఆయన ఆ మెడ మామయ్య మెడ నొప్పి అన్నప్పుడు ఏండి ఏమైంది మెడ పట్టేసింది, ఏం కొంప దిక్కుమాలని కొంప, ఒక దిండు లేదు బొక్క లేదు, చేతిలో కోడి ఉంటుంది, దీని ఇంకోసారి చూడండి పందింకోసం పెంచిన పుంజండి, తింటే సగం పోద్ది, చూస్తే సగం పోద్ది, తింటే మొత్తం పోద్ది, నెప్పి ఇప్పుడు దాకా దీని ఉండరా. సో కెమెరా ఆన్లో ఉంది కాబట్టి నేను చేసింది 10%. బట్ నో ఆల్రెడీ యాక్టర్. లేదు లేదు, ఇట్స్ రియల్లీ నైస్. యా సో అలా మొత్తం క్యారెక్టర్స్ అయితే మీరు నిద్రలో లేపడినా టక్ 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 చెప్పేస్తారేమో. సో అలా మొత్తం, బట్ ఇది ఏమైనా డైలాగ్స్ మాత్రం ఇట్స్ రియలీ అవసరం అండి. అంటే మధ్యలో ఒక 2-3 పాయింట్స్ అయితే అలా బ్రెయిన్లో ఉండిపోతాయి. సో యా, అండ్ అంటే తను ట్రావెల్ అయ్యేటప్పుడు ఆడపిల్లల గురించి వచ్చినప్పుడు, అంటే బేబీ పుట్టినప్పుడు ఎందుకు తిను 12 కావాలని అడగడం, సో చిన్న చిన్న క్యూట్ క్యూట్ సీన్స్ పెట్టారు కదా. సో ఇవన్నీ స్టార్టింగ్ రాసుకునేటప్పుడే మధ్యలో ఇలా ట్రావెల్ అవుతుంది, ఇది యాడ్ అవుతుంది అని పెట్టారా, ఆర్ సడన్గా ఏమైనా చేసిన చేంజ్ ది బెస్ట్ వచ్చింది ఏదైనా ఉందా? ఒక సీన్ అంటే చేసిన తర్వాత ఇలా ఉంటే బాగుంటుందని పెట్టింది, బట్ మీరు చెప్తున్న డైలాగ్స్లో ఏది కూడా తర్వాత పెట్టింది కదా, అన్నీ ముందు నుంచి ఉన్నారు. అది ఇట్స్ నాట్ జస్ట్ డైలాగ్ అండి, ఇట్స్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ లవ్ అండ్ లైఫ్. అదేదో జస్ట్ పంచ్ డైలాగ్లా కాకుండా మీకు దాంట్లో చాలా అర్థం ఉంటుంది. వాళ్ళంటే చూసారు, అమ్మాయిలు పుట్టినప్పుడు కనుక మనం ఏడుపు మొహాలు పెట్టడం ఆపకపోతే అమ్మాయిల కోసం దేశాలు కూడా దాటాల్సి వస్తుంది ఎత్తుకుంటూ, అంటే వాడు స్టేట్ దాటుతాడు దేశాలు కూడా దాటాల్సి వస్తుంది అని చెప్పిన మాట, ఇట్స్ నాట్ జస్ట్ డైలాగ్, అంటే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం మీద అది నా ఉద్దేశం. అలాగే ప్రతి చోట అందరికి బాగా నచ్చిన డైలాగు, ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతున్న డైలాగు, మనతో ఉండిపోయే వాళ్ళు వచ్చేవరకు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. సో లైఫ్లో మనుషులు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, బట్ ఉండిపోయే మనిషి వచ్చేంత వరకు అది జరుగుతుంది. ఒకసారి వాళ్ళు వచ్చేసారంటే లైఫ్ అక్కడతో ట్రూ, అంటే చాలా మంది లైఫ్లో జరుగుతుంటుంది బట్ కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే బ్రేకప్ అవుతుంది. బట్ వాళ్ళు వెళ్తేనే, వాళ్ళు వెళ్ళిపోతేనే రావాల్సిన మనిషి ఆ ప్లేస్లోకి వస్తారు. సో మన దారిలో మన డెస్టినేషన్ ఒకటి ఉంటుంది, హైదరాబాద్ రావాలి, దారిలో విజయవాడ ఎదురవుతుంది, సూర్యాపేట ఎదురవుతుంది. స్ట్రాంగ్ గా అనిపించినప్పుడు మీ లైఫ్ లో కూడా ఏదో ఒకటి ఎదురై ఉండాలి. ఇట్స్ ఏ కామన్ ఇన్ ఎవ్రీవన్ లైఫ్, అంటే పుట్టిన ప్రతి ఒక్క మనిషికి చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు అందరికి లవ్ అనేది ఇట్స్ ఎ నీడెడ్ థింగ్.
కదా అది పేరెంట్స్ ఆ ఫ్రెండ్ ఆ ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ అనేది. సో మీరు దీన్ని స్కిప్ చేయకుండా ఏం చెప్పాలి, చేయకుండా మీ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నా లైఫ్ లో ఏం లేవండి, నా లైఫ్ లో చెప్పే అంత ఇంట్రెస్టింగ్ డ్రామా లేదు అందులో. కాబట్టి ఇంట్రెస్టింగ్ డ్రామా మేము క్రియేట్ చేసుకుంటాం, మీరు చెప్పండి. ఇప్పుడు క్రియేట్ అవుతుంది ఇంట్రెస్టింగ్ డ్రామా చెప్తే చెప్పండి, అంటే మేము కూడా తెలుసుకుంటాం సమ్వాట్. చెప్పడానికి కూడా ఏ లైన్ లో పెట్టాలో అర్థం కావట్లా. అంటే మీరు ఆలోచిస్తే సెకండ్ లో లైన్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు తెలియని ఏజ్ లో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎదురవ్వాలి, రావాల్సిన మనిషి ఎవరు అని ఇప్పుడు వెయిటింగ్. ఇంకా రాలేదు అని చెప్తున్నారు. అలా వచ్చి పంపించలేదు, ఇంకా ఖాళీగానే ఉంది ఆ ప్లేస్, హ్యాపీగా వచ్చి వెళ్ళచ్చు. పెడదాం దీనికి కూడా చింత, మ్యారేజ్ మన నెక్స్ట్ ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. బట్ ఆ చింత మ్యారేజ్ బ్యూరోలో కన్యా రాశి ఏదో నిజంగా అంతా ఒక మనిషి బయోడేటా మొత్తం పెట్టినట్టు 7/7/1987 డేట్ ఆఫ్ బర్త్. ఏంటి వీటికి ఏమైనా సెంటిమెంట్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, అర్జున్ కుమార్ అల్లం అనేవాడు, వాడి ఎవ్రీ డీటెయిల్ మాకు తెలుసు, అతను ఎక్కడ పుట్టాడు. బట్ దాని వెనక ఏమైనా సెంటిమెంట్స్ కింద ఏమైనా ట్రేట్స్ చూసాము, న్యూమరాలజీ ఏం లేదు. ఏ రాశి వాళ్ళు అర్జున్ కుమార్ అల్లంలా బిహేవ్ చేస్తారని ట్రేట్స్ చదివాము. ఇలా చదివి ఏదో పెట్టామంటే ఏదో పెట్టేసామని కాదు, అతని ఏజ్ ఆ టైంకి రాసి వస్తుందా లేదా, ఒకళ్ళు వస్తే ఎలాంటి రాసి వాళ్ళు అతని ట్రీట్స్కి మ్యాచ్ అవుతున్నారు. నాకు తెలిసిన ఒక కన్యారాశి అబ్బాయి ఉన్నాడు, అతను అర్జున్ కుమార్ అల్లం క్యారెక్టర్ దగ్గరగా ఉన్నాడు. సో కన్యారాశి అయితే ఇలా మ్యాచ్ అవుతుంది. సో అలా పోలే సినిమా వల్ల జ్యోతిష్యం కూడా డబ్బులు వచ్చి ఉంటాయి. జ్యోతిష్యులను అడగలే, ఇంటర్నెట్లో చూసాం అంతే. ఏంటంటే ఈ సినిమాకి ఒక క్యారెక్టరైజేషన్, ఒక నార్మల్ అబ్బాయి, ఒక పల్లెటూరులో ఉండే ఒక అబ్బాయి, హీఈస్ నాట్ అంటే ఏదో ఫిట్ గానో హ్యాండ్సమ్ గానో ఉండాల్సిన అబ్బాయి కాదు అని ఒక క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడు జనరలీ దాని రిలేటెడ్ వాళ్ళే ఆల్రెడీ ఉన్న వాళ్ళు మనకి బ్రెయిన్ లో ఎక్కడైనా స్ట్రైక్ అవుతుంటారు. సో నార్మల్ ఫ్లోలో ఉండేవాళ్ళు ఎవరు, కొంచెం బాడీ మెయింటెనెన్స్ ఇవన్నీ చూడకుండా ఉండేది ఎవరు, ఇలానే స్ట్రైక్ అవుతుంది. కానీ బట్ ఆల్రెడీ కొంచెం ఫిట్గా ఉండే ఒక హీరోని తీసుకొని మనం తిననేలా తయారు చేద్దాం అనేది లీస్ట్ థాట్లో వస్తుంది. ఓకే ఫస్ట్ మనం ఆప్షన్స్ అనుకున్నాం, ఇది కాకపోతే ఇంకా ఎవరు సెట్ అవ్వచ్చు ఇలా అనుకున్నప్పుడు ఓకే వీళ్ళని తీసుకొచ్చి మనం అడ్జస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో స్టార్టింగ్ మీకు న్యాచురల్గా ఈ క్యారెక్టర్ వీళ్ళైతే బాగా యాప్ట్ అవుతారు అబ్బా అని అనుకున్న పర్సన్స్ ఉన్నారా? ఉన్నారండి. అండ్ ఆ పర్సన్స్ ఎవరు? ఆ తర్వాత విశ్వక్సేన్ గారు. అంటే ఇప్పుడు ఆ సినిమా అంతా అయిపోయాక అని చెప్పడం వేస్ట్ కానీ, బట్ మాకు అందరిలాగే దానికి సరిపోయే వాళ్ళే వచ్చేసారు మైండ్లోకి. బట్ అందులో స్పెషల్ ఏముంది, ఇంకొక సినిమా అలాంటి ఇంకొక సినిమా అవుతుంది తప్ప ఒక స్పెషల్ అటెన్షన్ కానీ డిస్కషన్ కానీ ఉండదు. అసలు ఈ క్వశ్చన్ అడుగుండే వాళ్ళు కాదు మీరు, దానికి సరిపోయే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే అస్సలు సరిపోని ఒక మనిషి ఎవరైనా పెంచి అలా చూపెడతారు. సడన్ గా మనోడు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అవుతుంది, చూసేవాళ్ళకి కూడా చాలా కొత్తగా ఉంటుంది అని అనుకుని చేసాము. సో చాలా బాగా వర్కౌట్ అయింది. ఈరోజు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు విశ్వ గారిని అలా చూసి. యా అండ్ మోర్ ఓవర్ అసలు అది చాలా చిన్న విషయం కాదు, కొంచెం పొట్ట పెంచి ఫిట్నెస్ అంతా పోగొట్టడం కష్టమే, తెచ్చుకోవడం ఇంకా కష్టం. ఇంకా కష్టం స్టార్టింగ్ అడిగారా బ్రో ఏంటి బ్రో, మధ్య మధ్యలో ఎక్కడైనా భయపడ్డారా విశ్వక్సేన్ గారు బ్రో? మధ్యలో మధ్యలో ఏం భయపడలేదండి, కథ చెప్పడానికి ముందు భయపడ్డాడు, కథ వినడానికి ముందు. నేను నార్మల్గా కలిసినప్పుడు ర్యాండమ్గా చెప్పా ఐడియా, అంటే ఆయనకన్నట్టు చెప్పలా. నెక్స్ట్ ఏంటి అంటే ఇలా చేస్తున్నాం ఒకటి షోర్ అన్నారుగా డైరెక్షన్లో కాదు, అవునా ఏంటి ఐడియా అన్నప్పుడు 33 ఏళ్ళు అడిగి ఇంకా పెళ్లి కాల అర్జున్ కుమార్ అల్లం పెళ్ళి అలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎవరన్నా అనుకున్నారా అంటే ఎవరు అనుకున్నాం. ఆయన ఆయన కైండ్ ఆఫ్ కథ కాదు కదా అది,
బట్ తర్వాత కాల్ చేసి నరేట్ చేయడానికి వస్తున్నాము అని అన్నప్పుడు ఆయన భయపడ్డాడు. అదేంటి 33 ఏళ్ళు పెళ్లి కాని క్యారెక్టర్, ఇవన్నీ మనకెక్కడ సెట్ అవుతాయి అన్నట్టు ఆలోచించారు. అంది వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు బిగబట్టుకుని కూర్చున్నాడు ఆయన. నేను ఇప్పుడు వీళ్ళకి నో చెప్పాలి అన్నట్టు, తెలిసిన వాళ్ళు కాబట్టి వద్దు అనలేము వద్దు అనలేము అంటే అప్పటికి మేము ఇద్దరం చేద్దాం, రాజవరాణి గారు చూసిన తర్వాత మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాము అనేది చాలాసార్లు అనుకున్నాం, మాట్లాడాము. ఆయన కూడా నాతో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు, ఏదైనా చేద్దాం రవి అని. బట్ ఈ కథతో వెళ్ళేసరికి ఏంటి ఇటు ఏదన్నా మంచిగా చేద్దాం అనుకుంటే ఇటు అంకుల్ అంటున్నాడు, 33 ఏళ్ళు అంటున్నాడు అని అనుకుని ఉండొచ్చు లోపల. అందుకే ఫస్ట్ 10 నిమిషాలు నేను నవ్వను, ఈ కథ నాకు నచ్చలేదని చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అన్నట్టు కూర్చున్నారు. బట్ 11th మినిట్ నుంచి ఇంకా ఆపుకోవడం కష్టమైంది, దానికి నవ్వేయడం స్టార్ట్ చేశారు. నవ్వేయడం స్టార్ట్ చేసి ఇంటర్వెల్ టైంకే మిడ్ పాయింట్ చెప్పేసరికి ఆయన నిజంగా ఎంజాయ్ చేసి చాలా చాలా బాగుంది చేసేద్దాం బట్ అని చెప్పి మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా వినేయమని చెప్పాం. విన్నారు, విన్న తర్వాత వెంటనే ఇమీడియట్గా లోపలికి వెళ్ళి ఏదో డిజర్ట్ ఏదో తీసుకుని వచ్చి సినిమా చేసేస్తున్నాం అన్నీ ఫిక్స్ చేసేసారు. అంటే ఏదో సినిమాటిక్గా మన సినిమా చేసేస్తున్నాం అన్నట్టు కాదు, ఆ స్వీట్ తీసుకొచ్చి ఇవ్వడం, ప్రొడ్యూసర్ గారు కాల్ చేయడం, అలా ఒక చాలా క్యాజువల్ డిస్కషన్లోనే సినిమా చేసేస్తున్నాం అనే ఒక డిస్కషన్ అయిపోయింది. అండ్ మెయిన్లీ మనకి సినిమాలో అంటే కొంచెం లాక్డౌన్ లాంటిది పడడం, ఇవన్నీ ఇవన్నీ చూస్తే అంటే ఇదేమన్నా లాక్డౌన్లో షూట్ జరిగిందా అనే డౌట్ నాకు వచ్చింది. ఎందుకు అంటే బికాస్ అప్పటికి లాక్డౌన్ టైంలో మెల్లమెల్లగా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, వివాహ భోజనం అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇదే థీమ్ మీద. సో ఆబ్వియస్లీ నాకు అనిపించింది ఒకవేళ అనుకోకుండా బిఫోర్ ఇదే ఈ థీమ్ యాడ్ అయింది కాబట్టి అప్పుడేమైనా షూట్ జరిగిందా అని. అప్పుడు కాదండి, ఫస్ట్ లాక్డౌన్లో కథ రాసుకున్నాం బట్ ఈ వేవ్స్ మధ్యలో షూట్ జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాక్డౌన్ అనేది జస్ట్ ఇందులో ఒక పాయింట్, అంతే. అవును, ఎప్పుడు ఈ కథని ఒక లాక్డౌన్ కథలో చూడలా, ఆ పర్టికులర్ ఎలిమెంట్ని ఒక దగ్గర యూజ్ చేసి ఆ తర్వాత ఈ కథ మొత్తం అర్జున్ కుమార్ అల్లం కథ అయిపోవాలి, ఫస్ట్ ప్లేట్ మాధవి కథ అయిపోవాలి, వసుధ కథ అయిపోవాలి. సో ఈ క్యారెక్టర్స్ కథ తప్ప ఏదో ఆ ఎలిమెంట్ని యూజ్ చేసుకుని ఫన్ జనరేట్ చేసేద్దామనో అదే థీమ్గా పెట్టేసుకుందామనో అని అనుకోలే. అది జస్ట్ ఒక ఎలిమెంట్లో యూజ్ చేసాము, అది వీళ్ళ కథ జరగడానికి ఉపయోగపడుతుంది తప్ప అది అసలు కథ కాకపోవడం మా టార్గెట్. దాన్ని ఎక్కువసేపు చెప్పొద్దు, ఎక్కడ చెప్పాలో అక్కడ వరకు చెప్పి ఆపేద్దామని అనుకున్నాం. అలాగే చాలా తక్కువ డీల్ చేసాము. అండ్ వేవ్స్కి వేవ్స్కి మధ్యలో షూట్ జరిగింది, చాలా ఆ టైంలో చాలా రిస్కీ ఫ్యాక్టరీ, ఇంతమంది ఆర్టిస్టులు, పైగా చాలా ఎక్కువ వయసు ఉన్నోళ్ళు, ఇంత పెద్ద ఫ్యామిలీ, చాలా భయపడుతూనే చేసాం కానీ చాలా జాగ్రత్తలు తీసుకుని చేసాం. ప్రొడక్షన్ దానికి చాలా హెల్ప్ చేశారు వాళ్ళు, చాలా టఫ్ జాబ్ అది. అంతమందిని అస్తమాను టెస్టులు చేసుకుంటూ సెట్లో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా కష్టపడ్డారు. అండ్ వసుధ మాధవి అనే ఈ నేమ్స్తో సహా ఎక్కడ ఫిక్స్ అయింది, అంటే ఈ నేమ్స్ ఇవన్నీ ఎవరు ఫిక్స్ చేసుకున్నారు, మీరేనా? రైటింగ్ రాసేటప్పుడే చేసుకుంటాం కదా, మా 4-5 పేర్లు అనుకుంటాం. రియల్ లైఫ్లో మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరైనా పెట్టారా ఈ సినిమాలో? లేదు, నాకు వసుధ అనే ఫ్రెండ్ లేరు. మాధవిలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు, నాతో పాటు చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు. బట్ స్పెసిఫిక్గా ఏదో ఒక పర్సన్ పేరు తీసుకుని పెట్టాలి అని అయితే ఇప్పుడు అనుకుని పెట్టాల. బాగుండాలి, వినడానికి బాగుండాలి, ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యాలి అనిపించాలి. ఇప్పుడు సడన్గా ఫస్ట్ ప్లేట్ మాధవికి రుక్సార్ దిల్లా అని పెట్టలేము, మ్యాచ్ కాదు కదా. అవును, పల్లెటూరుకి సంబంధించిన వాతావరణం, ఆ వాతావరణానికి ఆ ఇంటి పేర్లతో సహా పెడితే ఆ వైబ్ వస్తుంది అనే ఉద్దేశం అంతే. ఓకే, అండ్ మధ్యలో ఆ పొగొచ్చే షార్ట్స్ పెట్టారు చూసారా, బస్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఎన్ని కష్టాలు పడ్డారా షార్ట్ అప్పుడు? చాలా కష్టాలే పడ్డాము, అంటే ఎక్కడి నుంచి వస్తుందో పొగ తెలియకుండా రావాలి. లోపల డ్రైవర్ కూర్చున్నట్టు అతను పొగ మొత్తంలో మునిగిపోతాడు. సో అంటే మనం అనుకున్న షాట్ అనుకున్నట్టు రావాలంటే ఏ షాట్ అయినా కష్టపడాలండి. బట్ టీమ్ ప్రాపర్గా ఉంటే ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. అలాగే కొంచెం కష్టపడినా కానీ ఫైనల్గా అనుకున్నది అయితే వచ్చింది. మాకు అలాంటివంటి ఇష్టం, అలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అంటే ఇష్టం. ఆ కట్ అవే ఫ్రేమ్స్లో చాలా బాగా కనిపిస్తాయి, అది అది ఒక మన మార్క్ లాగా. అలాంటి కట్స్ లేకపోతే ఎందుకు మాకు అంత వర్క్ కిక్ రాదు టీం మొత్తానికి, మా సినిమాటోగ్రాఫర్కి, మా ఎడిటర్కి, మా డైరెక్టర్కి. అరగంట సేపు అందరిని ఒకళ్ళని ఒకళ్ళు తిట్టేసుకొని ఇది ఇక్కడ పెట్టాలని తెలియదు, ఇది ఇక్కడ పెట్టాలని తెలియదు, అది తెలియదు, ఎందుకు రా ఎలా ఉంటాయి, ఎందుకు వస్తారా మీరు అని తిట్టేసుకొని అరిచేసుకొని షార్ట్ బాగా వచ్చింది అని అందరూ హగ్గులు చేసేసుకుని ముద్దులు పెట్టేసుకుంటాం. అది ప్రతి చోట ఉండేది, ప్రతి చోట అరుచుకోకపోతే పని జరగదు, అవ్వదు.
బట్ ఎంత అరిచినా వాళ్ళకి తెలుసు దేనికారు వస్తున్నాము, టీంకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అఫెండ్ అవ్వరు. ఆ టైం పని జరగడానికి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి, మరీ అంత ఎక్కువ కోపం రాదు కానీ నేను కోపం ఎక్కువ నటిస్తా. పని జరగడం కోసం కోపం నటిస్తా, భయంకరమైన కోపం నటిస్తా. అది తెలుస్తుంది కూడా వాళ్ళకి, నేను ఏదన్నా అన్నా కూడా సరే పని జరగడానికి కొంచెం కోపడుతున్నాను వాళ్ళకి తెలిసిపోద్ది, పని చేసేస్తారు. అలా కోపడిన తర్వాత కూడా పని చేయకపోతే నిజమైన కోపం వస్తుంది అని తెలుసు. నిజమే, నేను పాములు కొట్టడానికి వెళ్ళాను కానీ పాము కూడా తెలుసు అని నిజంగానే. బట్ అది నేను కొట్టనని తెలిసినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవాలి, వెళ్ళకుండా ఇంకా స్టిల్ ఉంటే కొడతాను కదా. అలా అలా చేస్తుంటారు. అండ్ మధ్యలో నాన్నగారిది ఒక లాస్ట్లో అదే తను మాధవిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత, సో స్పాయిలర్స్ స్పాయిలర్స్ సీన్ చెప్పకుండా అడగండి. ఓకే సీన్ చెప్పకుండా, సో అక్కడ చిన్న సెంటి డైలాగ్ ఉంటుంది చూసారా, అంటే నా డాటర్ నా ఇష్టం వింటూ ఉండండి. చాలామంది నేర్చుకోవాల్సిన విషయం అండి, చాలామంది పెద్ద పెద్ద అంటే ఏజ్ అంత ఏజ్ ఉన్న కూడా ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచించే తీరు ఇంకా చాలామందిలో ఉంది. అంటే ముందు నీ కూతురు భవిష్యత్తు ఏంటో నువ్వు ఆలోచించుకోకుండా ఇంటి పక్కనోడు ఇంటి ఎదురుడు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు చుట్టాలు ఏమనుకుంటారు, అదే 50-60 సంవత్సరాల జీవితం చూసేసిన తర్వాత కూడా ఇంకా మీరు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తే, అంటే మీ లైఫ్కి మీ పిల్లల లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జస్ట్ ఆ ఇంటి ఎదురుగానోడు ఇలా లుంగి అగ్గట్టుకుని నడుస్తూ నడుస్తూ నేను ఏ కామెంట్ చేస్తాడు అని ఇంకా నువ్వు వాడికి భయపడుతూ బ్రతికితే వీళ్ళ భవిష్యత్తులు ఏమైపోలే. చిన్నపిల్లలుగా ఓకే భయపడ్డాం, బట్ అంతంత వయసు వచ్చి ఇంత జీవితాలు చూసి మీ లైఫ్లు దాటేసి ఇప్పుడు మీ పిల్లల లైఫ్లకి వచ్చినా కూడా మీరు ఇంకా అదే ఉచ్చులో ఇరుక్కుపోయి అవే మాటలు అవే పనులు చేస్తే మీ భవిష్యత్తులు మీకు సంబంధించిన లైఫ్ ఓకే మీరు మీరు మీ చేతులతో మీరు నాశనం చేసుకున్నారు, అండ్ మీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్లు కూడా పాడు చేయకూడదు అనే కోపం నాకు. బట్ ఎవరో వాళ్ళని క్వశ్చన్ చేస్తే దానికంటే ఆయనే రియలైజ్ అయ్యి ఆయన నోటితో ఆ మాటలు ఆయన తప్పొప్పుకున్నట్టు మాట్లాడితే చాలా బాగుంటుంది అని అనిపించి అలా రాశాను. ఆయన నేర్చుకున్నాడు సినిమా మొత్తంలో, చివరికి వచ్చేసరికి నా కూతురే నాకు ముఖ్యమని నేర్చుకున్నాడు. సో దట్ ఈస్ ఆర్క్ క్యారెక్టర్. ఇంట్లో అమ్మా నాన్న ఫస్ట్ చూపించేసారుగా? మా ఇంట్లోనా? మా ఇంట్లో నేను ఇలా ఆలోచించగలుగుతున్నానంటే మా ఇంట్లో అలా ఆలోచించలేదని. అవును, మా అమ్మ నేను ఎలా ఆలోచిస్తానో అలాగే ఆలోచిస్తుంది. కొంచెం మా డాడీ వేరేలా ఉంటారు ఉండేవారు కానీ, అంటే ఆయనకి నేను సినిమాలోకి వస్తానంటేనే అప్పట్లో నచ్చదు, బాబా ఇంటర్ కేసు కొండలు లాగేస్తావా అని ఆయన మాట్లాడేవాడు. బట్ మా అమ్మ అలా కాదు, మా అమ్మ నేను ఎలా ఆలోచిస్తానో అలా ఆలోచిస్తాను. మాకి ఆ ఇబ్బంది లేదు. ఇదంతా అంటే అమ్మ చాటి కొడుకులాగా అమ్ముకుట్టి అమ్ముకుట్టే అమ్మ దగ్గర అన్ని నేర్చుకున్నా. సో షీ వాజ్ వెరీ సపోర్టివ్ అన్నమాట. వెరీ వెరీ వెరీ. ఇప్పుడు ఇప్పుడు అంకుల్ కొంచెం పర్లేదా? లేరు, నాన్నగారు లేరు. నేను సినిమా తీయడానికి 1 ఇయర్ ముందే చనిపోయాను. అక్కడి నుంచి అమ్మే మళ్ళీ అయినా సరే ఇంట్లో పెద్దోడిని, బట్ స్టిల్ నన్ను ఇక్కడికి పంపించి నేను సినిమా చేసేంత వరకు కష్టపడి చెల్లి తమ్ముడు ఇద్దరిని బాగా చూసుకుని వాళ్ళిద్దరికి జాబ్లు వచ్చేసాయి, తర్వాత వాళ్ళిద్దరు నన్ను మళ్ళీ బాగా చూసుకొని. సో ఇప్పుడు 27 ఇయర్స్ లైఫ్లో ఇన్ని జరిగాయి అన్నమాట. చాలా జరిగింది. సో బట్ ఎప్పుడైనా ఈ సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత షోర్ రన్నర్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ థీమ్, ఇట్స్ ఎ న్యూ థీమ్, సో డైరెక్షన్ కూడా నేను చేసి ఉంటే అని అనిపించిందా? లేదండి, అనిపించలా. ఎందుకంటే నేను ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేశా. అంటే అర్థం కాని వాళ్ళకి అరే ఎందుకు షోర్ అన్నారు డైరెక్షన్ చేయొచ్చు కదా అంటారు, బట్ ఇట్ ఈస్ షోర్ రన్నింగ్. సో అది అర్థమయ్యే టైం వచ్చేటప్పటికీ నేను ఎందుకు ఇలా షోర్ రన్నింగ్ చేశాను అనేది అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ మై గిఫ్ట్ టు మై టీమ్. అంటే నా టీం ఇప్పుడు ఒక 30 మంది 3 కథల మీద వర్క్ చేయగలుగుతున్నారు, వాళ్ళు వర్క్ నేర్చుకుంటూ దే గెట్టింగ్ పెయిడ్. ఇక్కడ స్ట్రగుల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఎవ్వరూ చూసుకునే వాళ్ళు ఉండరు, ఇంటి దగ్గర నుంచి డబ్బులు రావు. బట్ ఒక 30 మంది హ్యాపీగా ఇక్కడ సర్వైవ్ అవుతూ వాళ్ళకి నచ్చిన పని చేస్తూ పని నేర్చుకుంటూ ఉన్నారు. అంటే ఇలాంటి ఏదో ప్రాసెస్ వచ్చింది కాబట్టి సో వీఆర్ వెరీ హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ. అండ్ ఈ సినిమా నేను డైరెక్ట్ చేయలేకపోయాను అనుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే నా నెక్స్ట్ డైరెక్టోరియల్ విల్ బీ అ వెరీ 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 బిగ్ ఫిల్మ్.
ఇప్పుడు అప్పుడు చిన్న ఇంటర్వ్యూకి రెండు కెమెరాస్ తీసుకొచ్చి కాదు, వెరీ సూన్ అంటే ఇది ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ గా నేను తొందరలోనే అనౌన్స్ చేస్తారు, అప్పుడు విందు భోజనం ఉంటుంది ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా, ఫస్ట్ ఈవెన్ నాకైనా బాగా ఎక్కడంటే ఫస్ట్ లుక్ ఎలా అయితే అట్రాక్ట్ చేసిందో, అండ్ ఆ తర్వాత ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావనే పాట లిటరల్లీ మేము, నేను ఇంకొక మన ఇండస్ట్రీ వల్ల ఇంకొక నలుగురు ఫ్రెండ్స్, ఒక బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా ఓ ఆడపిల్ల నువ్వు అర్థంగా మేమే పాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో సాంగ్ అంత బాగా క్లిక్ అయింది. సో ఎలా ఫస్ట్ ఆ సాంగే రిలీజ్ చేయాలి, బేసిక్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతారు కదా, ఫస్ట్ ఇలాంటి సాంగ్ రిలీజ్ చేద్దాం ఇది రిలీజ్ చేద్దాం, సో ఎలా అది ముందొచ్చింది? అది అందరికీ నచ్చుద్ది అని అనుకున్నాము, అందరికీ నచ్చుద్ది అంటే ఆడపిల్ల అర్థం కాదని మీరు కూడా ఫిక్స్ అయిపోయారు. నేనే రాసా లైన్, ఓ ఆ పర్టికులర్ లైన్ నేను రాసా, అది అను ఆ లైన్ అనుకున్న తర్వాతే జయ్ దాని మీద ఇంత మంచి పాట చేశాడు. ఆ తర్వాత మన అనంత్ శ్రీరామ్ గారు మిగిలిన పాట అంతా చాలా అద్భుతంగా రాశారు. ఎందుకో మేమందరం ఆ పాట చాలా బాగా నచ్చుతుంది అందరికీ అని అనుకున్నాం. అలాగే అందరికీ ఎక్కువ ఆల్బంలో అందరికీ ఎక్కువ నచ్చిన సాంగ్ కూడా అదే, అంటే సర్ప్రైజ్ సాంగ్ తర్వాత వచ్చింది కాబట్టి సినిమాలో చూశారు కాబట్టి అదే అది ఎక్కువ నచ్చింది. బట్ రిలీజ్ చేసిన సాంగ్స్లో మాత్రం అందరికీ వాడపిల్ల ఫేవరెట్, సో అది బాగా వెళ్తుంది అనిపించింది సినిమాకి. కరెక్ట్ ఫస్ట్ అది రిలీజ్ చేయడమే కరెక్ట్ అనిపించింది, ఆ వైబ్ తెలుస్తుంది సినిమా వైబ్. అండ్ మేము అనుకున్న నేరేటివ్ ఏదైతే ఉందో ప్రమోషనల్ నేరేటివ్, అమ్మాయి దొరకలేదు దొరికింది, ఇప్పుడు అమ్మాయితోనే సాంగ్ వేసుకోవాలి అన్నట్టు పిల్లతో పాట అని పేరు పెట్టి రిలీజ్ చేసాం, అది కూడా చాలా బాగా వెళ్ళింది. ఈరోజు ఎలాగో కొంచెం ఇందాక మాకు బేసిక్ యాక్టింగ్ చూపించారు, డైరెక్షన్ చూసారు, పాట కూడా ఏమన్నా కొంచెం చూపిస్తే. పాట చూపించాలా? పాడాలి పాడాలి అంటే పాట చూపించాలి. ఓకే ఓకే. నువ్వు లేక నేలే నిరాశవే రాతలు, బతుకంతా నాతోనే ఉంటానని కూతలు, కళ్ళ బొల్లి మాటలతో కోసావే కోతలు, ఆకాశం ఎత్తు ఆశ పుట్టించి రంగు రంగు రాన్సిలక, పాతాళంలో పాతి పెట్టావే. మరి వాయిస్ ఇస్ లిటరల్లీ అమేజింగ్, నేను అసలు మీ వాయిసే వింటున్నాను యాక్చువల్లీ పాట కన్నా ముందు, సో ఇట్స్ వెరీ అట్రాక్టివ్ అనమాట. సో నెక్స్ట్ మీరు ప్యాకేజ్ మాట్లాడేసుకోవచ్చు సార్, నేను షోర్ అన్నర్గా చేస్తాను, ఒక పాట కూడా పాడేస్తాను, మీకు రాయమంటే ఒక పాట రాసేస్తాను, మీరు మీకు ఏమేం కావాలో చెప్పండి, దీనికి ఓవరాల్ బడ్జెట్ వేసుకోండి. అయ్యో పూడుతున్నట్లేదు, నన్ను నాకు తిడతనట్టు ఉంది, ఎందుకంటే నేను అన్నింట్లో ఏలు పెట్టావన్నట్టు ఉంది. పొగుడుతున్నా అంటే యూఆర్ మల్టీ టాలెంటెడ్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, అవసరం కోసం చేసిన పనులే. సో అని నేర్చుకోవడం అవసరం అంటారు, సో అలా మొత్తానికి పర్లేదు. నెక్స్ట్ మీ ప్యాకేజ్లో మమ్మల్ని కూడా మెంబర్గా చేర్చారు, తాను దూర సందలేదు మెడకేవాడు బోల్డ్ అంత సందుంది, ఎంత పెద్ద డోల్ ఉన్నా ఓకే ఇప్పుడు ఓకే అది వచ్చేసింది అంటారు. సో అండ్ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా, సో స్టార్ట్ అయిన తర్వాత మీకు ది బెస్ట్ మీ హార్ట్ఫుల్గా అంటే మీరు చెప్పిన దానిలో చాలా వరకు మీ హార్ట్కి కనెక్ట్ అయ్యాయని అర్థమవుతుంది, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ ఆర్ ది బెస్ట్ షార్ట్ ది బెస్ట్ డైలాగ్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? ది బెస్ట్ డైలాగ్, బెస్ట్ డైలాగ్ అయితే మనతో ఉండిపోయే వాళ్ళు వచ్చే వరకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతాం. ఫిక్స్ మీ లైఫ్లో ఇంకొకళ్ళు వచ్చేంత వరకు ఈ డైలాగ్ మాత్రం పోదు, వచ్చినా పోదే. షార్ట్ అంటే టెర్రస్ పైన కాన్వర్సేషన్ తర్వాత జరిగే ఒక షార్ట్, ఆ షార్ట్ ఏంటనే చెప్పలేను కానీ మీకు తెలుసు కదా, సడన్గా ఒక జర్క్లాగా వస్తుంది చూసారు, ఆ షార్ట్ నాకు చాలా ఇష్టం. ఇంకేమి అడిగారు? బెస్ట్ సీన్, సీన్ కూడా అదే టెర్రస్ కాన్వర్సేషన్ సీన్, అంటే రైటింగ్ వైజ్ మేకింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఎమోషన్ అంత స్ట్రాంగ్గా నిలబెట్టిన సీన్ అది. నెక్స్ట్ వసంత గారు మధ్యలో అంటే వాళ్ళు జస్ట్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అందరికీ అనే ఒక సీన్, సెలబ్రిటీలు సినిమా హీరోలు అవసరం లేదు, కొంతమందికి అల్లం కుమార్ అల్లం అర్జున్ లాంటి వాళ్ళు సరిపోతారు అనేది
అంటే ఇండైరెక్ట్ ప్రపోజల్ అనేది నాకు తెలిసి, అంటే నాకు అది ఇండైరెక్ట్ ప్రపోజల్ అంటే చెప్పి చెప్పినట్టుగా ఒక అమ్మాయి చెప్తే ఎలా ఉంటుందని చాలా బాగా అనిపించింది. బట్ ఇది చెప్పేటప్పుడు అంటే మీకు ఒక విజన్ ఫస్ట్ ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పాలి, ఒక ప్రపోజ్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనేది మీకు ఎలా అనిపించింది? నాకు ఐ లవ్ యూ అని చెప్పడం ఇష్టం ఉండదు. మీరు రాజవర్ రాణి గారు చూసినా, అవును, ఇక్కడ చూసినా ఐ లవ్ యూ అనేది చాలా ప్లాస్టిక్ వర్డ్లా ఉంటుంది. దాన్ని ఇంకొక మాటల్లో చెప్పాలి అంటే ఇది లవ్ అనేది చెప్పేది కాదు, మనకి వినపడేది అనేది నా ఫీలింగ్. అది రాజవర్ రాణి గారిలోనూ డైలాగ్స్లోనూ ఉంటుంది, ఇక్కడ కూడా అదే ఉంటుంది. అవతల వాళ్ళు వినగలగాలి మన లవ్ని, మనం చెప్పేయడం కాదు అనేది ఒక భయంకరమైన ఫిలాసఫీ అది. సో అలా అమ్మాయి డైరెక్ట్గా చెప్పకూడదు, కానీ అర్జున్ కుమార్ అల్లంక అర్థం కావాలి. అలా ఎలా రాస్తే అది అర్థమవుతుంది అనేది అనుకుని రాసింది. అలా అర్థమయ్యేలా చెప్పడానికి ఇలా అర్థం చేశారు. అంటే వాడి ఇన్సెక్యూరిటీస్ మొత్తాన్ని ఆ అమ్మాయి ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తూ చెప్పాలి. మీ బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్ కాదు అనేది చాలా స్వీట్గా చెప్పాలి. అలా చెప్పి మొత్తం అవన్నీ పటాపంచలు చేసి ఆ పై లేయర్లో స్వీట్గా చెప్పాల్సిన మాటను కన్వే చేసేస్తుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రపోజల్, అంటే వాడి క్యారెక్టర్లో ఒక మెచ్యూరిటీ రావడానికి, వాడి ఆలోచన తీరు మారడానికి అమ్మాయి చెప్పిన మాట చాలా కారణం. సో అన్ని కన్సిడర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కన్క్లూజన్ కూడా, అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనం పెట్టండి, ఒకటి ఇటువైపు నుంచి రావడం లేకపోతే ఇటువైపు నుంచి రావడం, సో కలవాలి అన్నప్పుడు. సో నేను అనుకున్నాను బిఫోర్ దట్ ఓకే, సో ఆ అమ్మాయి కొంచెం అర్థం చేసుకొని షీల్ కమ్ ఫార్వర్డ్, అంటే ఇట్స్ ఓకే. అన్నిసార్లు ఆడాలే అర్థం చేసుకోవాలని గ్రాంటెడ్గా తీసుకోవడం బూతు. ఇది తెలుసుకోవాల్సిన నీతి. అంటే వాడపిల్ల నువ్వు అర్థం కావా అని మొదలుపెట్టి వాళ్ళని అర్థం చేసుకుని వీడే వెనక్కి వెళ్ళడం ఈజ్ హిస్ జర్నీ. ఓకే, సో బట్ జనరల్ ప్రాస్పెక్టివ్ అంటే అలా ఆలోచిస్తారు కదా. అలాగే ఆలోచిస్తారు, అంటే ఇట్స్ ఓకే ఫ్యూచర్ మళ్ళీ, బికాస్ ఇట్స్ లీస్ట్ ఆప్షన్ అని అనుకుంటారు. అంటే 33 అంటే 36 వరకు అనేది ఎలా కన్క్లూడ్ చేస్తారు అనుకున్నాను, కానీ అలా అమ్మాయి కోసం అమ్మాయి నిలబడింది, నువ్వు కూడా నిలబడగలిగితే, నువ్వు ఆగగలిగితేనే అది లవ్. లేదు నీకున్న ప్రెషర్స్, నీకున్నవన్నీ అమ్మాయి కెరియర్ పైన బరువు పెట్టేసి ఇబ్బంది పెట్టి అమ్మాయిని, అమ్మాయి డ్రీమ్స్ని అన్నింటినీ షాటర్ చేసేసి నీ వైపు లాక్కెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అమ్మాయి కోసం అమ్మాయి నిలబడింది, నువ్వు కూడా నిలబడాలి. దట్ ఈస్ వాట్ రియల్ ట్రూ లవ్. ప్రొఫెషన్, వడ్డీ వ్యాపారం ఎక్కడ మొదలైంది? వడ్డీ వ్యాపారం అదే ఏదో ప్రొఫెషన్ ఉండాలి కదా. సో అది కొంచెం ఊళ్ళల్లో సింపుల్గా ఉండే ప్రొఫెషన్, యావరేజ్ గై ఇలా అనిపించాలి. సో మొత్తానికి అశోక వనంలో అర్జున కళ్యాణం జర్నీ అలా జరిగి లాస్ట్లో ది ఎండ్ బోర్డ్ పెట్టేశారనమాట. శుభం శుభం శుభం, ఓ ఇక్కడ కూడా శుభం. బట్ దట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్ జర్నీ, అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ట్రావెల్ చేసాము ఆ సినిమా చూస్తున్న సేపు అర్జున్తో అండ్ అర్జున్ కళ్యాణంతో అలా ట్రావెల్ చేసాము. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ నెక్స్ట్ మీ ఈగర్లీ మేము ఆ అనౌన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఆఫీషియల్ అనౌన్స్ కోసం. సో ఇంకా ఇలాంటివి చాలా మంచి ప్రాజెక్ట్స్ షోర్ అన్నర్గా అండ్ డైరెక్టర్గా చేయాలని మనస్ఫూర్తిగా మా మనస్టార్స్ తరపు నుంచి కోరుకుంటున్నాం. సో చూసారు కదండి మొత్తానికి మన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా విశేషాలు అదనమాట. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళండి, వాచ్ చేయండి. ఇంకొక అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ కృష్ణ చైతన్య సనిగో.